సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలో దారుణం చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడలో రాత్రి వేళ డ్యూటీకి వెళ్తున్న కార్మికులను పట్టుకుని 50,000 రూపాయలు దుండగులు డిమాండ్ చేశారు. ఈ నెల 20న అస్సాంకు చెందిన శంకర్ దాస్, శుభాంకర్ రేవానాథ్ అనే ఇద్దరు కార్మికుల వద్ద దుండగులు 50,000 డిమాండ్ చేశారు. దీంతో కార్మికులు దుండగులు అడిగిన నగదు ఇవ్వనందుకు వారిపై లైంగిక దాడి చేసి పారిపోయారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు సాయంత్రం అందాజా 8:30 గంటల సమయంలో పాశమైదారం ఇండస్ట్రియల్ ఏరియాలో అస్సాం రాష్ట్రానికి చెందిన శంకర్ దాస్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులతో కలిసి ఇంటి నుండి ఫ్యాక్టరీకి పని కోసం వెళ్తున్న సమయంలో ఈ సదాశివపేటకు చెందిన యూనిస్ అండ్ కలీం అనే వ్యక్తులు ఇద్దరు కలిసి అతన్ని శంకర్ దాస్ని బెదిరించి బలవంతంగా కొట్టి స్కూటీపై తీసుకొని వెళ్ళి కంది దగ్గర ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని నిర్బంధించి వాళ్ళ అన్నయ్యన పరమ్జిత్ దాస్కి ఫోన్ చేసి 50,000 రూపాయలు తీసుకుని రా, లేకపోతే మీ తమ్ముని మర్డర్ చేస్తామని చెప్పి బెదిరించి ఫోన్ ద్వారా రిటర్న్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కలీం మరియు యూనస్, ఈ శంకర్ దాస్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయబడిన వ్యక్తి పైన